ప్రతి కారణం వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. ఈ ప్రేరణ నైతికంగా గాని లేకపోతే అంతర్గతంగా గాని బాహ్యంగా గాని మనిషిని తన లక్ష్య సాధన వైపు నడిపిస్తుంది. మనిషి తనలో తాను ఎప్పుడు ఒక పనిని చేయడానికో లేకపోతే ఒక లక్ష్య సాధనానికి తనను తాను ఉత్తేజపరుచుకుంటూ తనను తాను ముందుకు పోవడానికి కావాల్సిన ఆ క్రమానుగత శ్రేణిని పెంపొందించుకోవడాన్ని మనం అంతర్గత ప్రేరణ అంటాం. ఈ రోజులలో వ్యక్తికి వ్యక్తిత్వ నిర్మాణంతో పాటు సంఘ నిర్మాణం కూడా చాలా అవసరం. అంటే తనకు తాను ఒక సంస్థలో గాని ఒక స్థాయిలో ఎదుగుతున్నప్పుడు పక్క వారిని కలుపుకోవే తత్వం ఉండాలి. మానస రేపు ఉదయం 6 గంటలకు, ఉదయం 11 గంటల 30 నిమిషాలకు, రాత్రి 11 గంటల 30 నిమిషాలకు.